Hi viewers, welcome to Top Telugu TV BS Talk Show. ఈరోజు మనతో ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. తెలంగాణ పోరాట యోధుడు ఉన్నాడు. ఆయన తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత అంత బాగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసిన వ్యక్తి. కుటుంబంతో సహా భార్యతో సహా చేసి నాకు తెలిసి ఆయన మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవేమో, ఇప్పటికీ ఉన్నాయేమో కొన్ని. ఇంకా 150 దాకా కేసులు పెట్టారు ఆయన మీద తెలంగాణ ఉద్యమంలో. అంటే ఎంత ఉధృతంగా చేశాడో ఆలోచించండి. ఆ తర్వాత ప్రజలు ఆయన్ని గౌరవించుకున్నారు. రామగుండం ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. అద్భుతంగా ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిచారు కూడా. మరి ఈ రెండేళ్లలో రామగుండం ప్రజల కోసం ఆయన ఏం చేశారు, ఏం చేస్తున్నారు? సరే, మేము చూసాం ఆయన రోజులో 16 గంటలు కష్టపడడాన్ని గమనించాం. ప్రజల కోసం విపరీతంగా శ్రమిస్తున్న విషయం చూస్తున్నాం. అయితే కానీ అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తోంది? ఒకవైపు కరోనా, మరి కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే యంగ్ రెబల్ స్టార్ ఆయన. సో మరి ఈ ఫలితం ఎలా ఉంది? ఈ 2 ఇయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో అన్న దగ్గరికి వచ్చాం, స్వామి దగ్గరికి వచ్చాం. సో నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? సో చాలా బాధాకరమైన విషయం, మీ గెలుపుకు ముందే విజయమ్మ గారు కాలం చేయడం అనేది మాకు చాలా బాధపడ్డాం. ఎందుకంటే అంత కొద్ది రోజుల ముందే మేము మేడం మిమ్మల్ని కలిపి ఇంటర్వ్యూ చేశాము. సో చాలా బాధగా ఉంది విజయమ్మ గారు లేకపోవడం. ఈ విజయంలో ఆమె లేకపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది. సో మీకు ఎలా ఉంది? అంటే జీవితంలో ఒక లక్ష్యం కోసం ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఇబ్బందులు, ఆటుపోట్లు, ఆటంకాలు ఎదుర్కోవడం అనేది సహజం. కానీ ఆ జీవిత భాగస్వామ్యాలు అంటే నా కష్టంలో, ప్రతి కష్టంలో, ప్రతి ఒక్క సమయంలో కూడా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనటువంటి క్రమంలో, అంటే ఒక చిన్న కుటుంబం నుంచి వెళ్ళి, అంటే చిన్న కుటుంబం, సాధారణమైనటువంటి కుటుంబంలో నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ప్రజల ఆమోదం పొందడం కోసం, ప్రజలతోని మమేకం కావడం కోసం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమని చెప్పేసి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమితిలో చేరిన నాటి నుండి ప్రతి ఒక్క కార్యాచరణలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు యువనేత కేటీ రామారావు గారి స్ఫూర్తితోని ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో కూడా నాకు తోడుగా అండగా నిలిచినటువంటి, మాతో పాటు జైలుకున్నది, జైలుకు వచ్చింది. మేము నిరాహార దీక్ష చేసినప్పుడు సంక్రాంతి నాడు పండుగ రోజు కూడా నాతో పాటు నిరాహార దీక్ష చేసింది. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం అంతా అన్ని రకాలుగా అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఇంట్లో ఒక మంచిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాలం వంట తినే అదృష్టం కూడా మాకు కలిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీరు కూడా వచ్చినారు. అయితే వాస్తవంగా అంటే ఆ పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు, వచ్చినాయి. అయినా కూడా ఇక్కడ కూడా మొక్కవని ధైర్యం కొద్దీ మేము ఈ యొక్క ప్రస్థానంలో ముందుకు పోయినాం. సో తన ఒకే ఒక కళ ఉండేది, మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని నాతో కూడా పదే పదే అనేవాళ్ళు. తన ఎమ్మెల్యేగా చూడడం నాది ఒక్కటే జీవిత ఆశయం అనేవాళ్ళు. సో తను అది నెరవేర్చుకున్నారు. వాస్తవమే. అయితే ఆమె కోరిక తెలంగాణ రాష్ట్రం రావడం ఎంతైతే ప్రధానం అనుకున్నదో, నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలకు మన ద్వారా సేవలు అందిద్దామనేటువంటి కోరిక ఉండే, ఆ కోరిక తీరేటువంటి సమయంలో ఆమె దూరంగా అవడం అనేది బాధాకరం. కష్టంలో ఉన్నది, ఎలా ఇబ్బందిగా ఉంది, సుఖంలో లేదు. సారీ సారీ అన్న. ఓకే, రైట్. సో మరి విజయమ్మ కోరిక మేరకు, మొత్తానికి రామగుండం ప్రజల కోరిక మేరకు అద్భుతమైన మెజారిటీతో ఎమ్మెల్యే గెలిచారు. సో ఈ రెండేళ్లలో ఏం చేశారు ఆ జనం కోసం? మా మొదటి నుండి మా కోరిక, మా ఆలోచన అంతా కూడా ప్రజల ఆకాంక్షల మేరకే, ప్రజల ఆలోచనల మేరకే పరిపాలన చేయాలని, వాళ్ళ ఆకాంక్షల మేరకే, వాళ్ళ ఆలోచన మేరకే నడుచుకోవాలనేటువంటి తపన కొద్దీ జీవించినటువంటి వాళ్ళు. ఎక్కడ ఏ ఇబ్బంది ప్రజలకు తలెత్తినా కూడా అక్కడ నిలవాలని, అక్కడ నిలిచి ఉండాలని, వాళ్ళ కోసం నిలబడి కొట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు. ఎందుకంటే మేమంతా కూడా ఒక త్యాగాలకు చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క
రాజకీయ ప్రస్థానం కానీ మా విద్యా ప్రస్థానం కానీ అంతా కూడా నడిచినటువంటి క్రమం. అందుకోసమే త్యాగ ఎంతోమంది త్యాగాలు మా వాస్తవంగా మా ప్రాంతంలో ప్రజా ఉద్యమాల కోసం ప్రజల కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసినటువంటి వాళ్ళ నువ్వు కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. అందుకోసమే మీ యొక్క ఉద్యమ ప్రస్థానం కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ముందుకు నడిచినాం. ఈ యొక్క అభివృద్ధి కార్యాచరణలో కూడా దేనికైనా తెగించి దేనికైనా ఎదిరించి ఏ క్షణం కూడా వృధా చేయకూడదని ప్రతిరోజు గంటలు నిమిషాలు లెక్కబెట్టుకుంటూ రోజు లెక్కబెట్టుకుంటూ ఈ యొక్క పరిపాలనలో మేము ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు గొప్ప ఉద్యమ ప్రస్థానాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన కొద్దీ గొప్ప చైతన్యం పూరితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి విధంగా ఉద్యమంలో అభివృద్ధిలో కూడా ఒక్కటి చేయాలనేటువంటి తపన కొద్దీ ఇలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి గారు ఉండడం నేను కూడా ఒక ఉద్యమ ప్రస్థానంలో వారి నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేను ఇలా అభివృద్ధి ప్రస్థానంలో కూడా పాల్గొనడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అట్లాగే 2 ఇయర్స్ అయింది ఇప్పటికీ అంటే మొదటి సంవత్సరం అంతా ఎన్నికలతోనే గడిచిపోయింది రెండో సంవత్సరం అంతా కరోనాతో గడిచిపోయింది. సో మీరు అనుకున్న అభివృద్ధి పనులను మొదలు పెట్టగలిగారా? వాస్తవంగా కార్యక్రమాలు మొదలు పెట్టాము అంటే మేము అనుకున్నటువంటి విధంగా అభివృద్ధి కార్యాచరణ ఒకవైపు ప్రజల జీవన విధానాల పరిమాణాలను పెంచడం ఒకవైపు అనేటువంటి ఆలోచన కొద్దీ మేము పరిపాలన స్టార్ట్ చేసినాం. మన రామగుండం కాన్స్టిట్యూన్సీ వాస్తవంగా ఒక పరిశ్రమలకు నిలయంగా ఉండాల్సినటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ సింగరేణిలో బొగ్గు ఉంటుంది, ఎన్టీపీసీ కరెంట్ ఉంటుంది, పక్కనే గోదావరి ఉంటుంది. ఈ బొగ్గు నీళ్లు కరెంటుతోని అక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం. కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కానీ వాస్తవంగా మరి వాళ్ళ ఏం జరిగింది, నిర్లక్ష్యం ఎందుకు జరిగింది అనేది కూడా అంత చిక్కగా ఉన్నది. కాబట్టి నేను మొదటి నుండే నేను ఆ ప్రాంతంలో యువకుల పరిస్థితులు కుటుంబాల పరిస్థితులు అవగాహన ఉన్నటువంటి వాణ్ణి. కాబట్టి ఒక కుటుంబంలో ఒక ఉపాధి అవకాశం దొరికితే, ఒక ఉద్యోగ అవకాశం దొరికితే ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కొద్దే నేను ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేయడం కోసం ఒక ఇండస్ట్రియల్ పార్కును, ఒక ఐటీ పార్కును అట్లే స్వతహాగా కుటీర పరిశ్రమలు చేసుకునే విధంగా ఒక కార్యాచరణను మొదలుపెట్టినాం. దాంట్లో ఈ రెండు ఈ కరోనా అంత ఇబ్బందుల మూలాన కొంచెం పెండింగ్లోనే 2021లో నేను అనుకున్నటువంటి విధంగా ఇండస్ట్రియల్ పార్కు మరియు ఐటీ పార్కు ప్రారంభం కాబోతున్నది. కాబట్టి నేను ఆ విషయంలో కొంచెం సంతోషంగానే ఉన్నాను. వాస్తవంగా ఈ అభివృద్ధి కార్యాచరణ మేము మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత DMFT ఫండ్స్ అంతా కూడా 56 కోట్ల రూపాయలతోని DMF ఫండ్స్ అంతా కూడా వాటితోని వర్క్స్ అన్నీ కూడా ప్రారంభం చేసినాం. రోడ్లు, కమ్యూనిటీ హాల్సు, డ్రైనేజెస్, ఇట్లా మహిళా సుశక్తి భవనాలు, తర్వాత కుల సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ అన్నిటి కూడా మేము ప్రారంభం చేసుకున్నాం. ఒకటొకటిగా కార్యాచరణ నడుస్తూ ఉన్నది. దాంట్లో అట్లాగే రామగుండం కార్పొరేషన్లో కూడా సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల కింద 200 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. నేను కంప్లీట్ నేను ఎమ్మెల్యే అవడానికి ముందు కొంత మాత్రమే కనీసం 20% కూడా అవి యూటిలైజ్ చేయలేదు. నేను అయిన తర్వాత వాటిని అంతా కూడా ఇప్పుడు ప్రారంభం చేసి వర్క్స్ అన్నీ కూడా అవిటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. సో కరోనా టైంలో కూడా జనం కోసం దాదాపు రాత్రి పగలు కష్టపడ్డారు, చివరికి మీరు కూడా కరోనా బారిన పడ్డారు. సో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఆ టైంలో? ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో కరోనా వ్యాప్తి చెందుతున్నది, మాకు ప్రభుత్వం ఏం చేస్తాడు, మేము గెలిపించుకున్నటువంటి నాయకుడు మాకు ఏం చేస్తాడని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆ సమయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రకటించడం కూడా మా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి సందర్భంలో మేము ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ప్రజలు ఏమి ఇబ్బందులలో ఉన్నారనేది తెలుసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి, ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించినటువంటి సందర్భంలో మొత్తం అందరూ కూడా ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణ పాటిస్తున్నటువంటి సందర్భం,
రెక్కార్తె కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు సమాజంలో చాలా పర్సెంట్ ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసినాం. కొంతమందికి అయితే ఇళ్లలో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మేము చూసినాం. ఆ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు 12 కిలోల బియ్యాన్ని 1500 రూపాయలు ఇచ్చినా కూడా అయినా కూడా మా వంతుగా మేము ఏదైనా ఒకటి చేయాలనేటువంటి తపన కొద్దీ ఆలోచన కొద్దీ నిత్యవసర సరుకులు ప్రతి బస్తీలో ప్రతి వాడలో ఇవ్వడంతో పాటు విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెంటనే అన్నదాన కార్యక్రమాలు ఎక్కడికక్కడ మేము ప్రారంభం చేయడం జరిగింది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మా పారిశ్రామిక ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ పెద్దలు యువకులు అందరూ కూడా మొత్తం మంది ప్రజాక్షేత్రంలోకి వచ్చి వివిధ రకాలుగా సేవలు చేయడం ప్రారంభమైంది. ఆ సందర్భాన్ని నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మొట్టమొదటిగా మేము ప్రారంభం చేసినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. వాస్తవంగా మేము హాస్పిటల్లో కానీ మా దగ్గర పోచమ్మ గుడిలో కానీ ఇట్లా ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అని మా కౌటం బాబు గారు వ్యవస్థాపక అధ్యక్షులు దేంట్లో మేము కూడా దాంట్లో మెంబర్లు వారు మేము కలిసి ఈ యొక్క కార్యాచరణలో చాలా గొప్పగా ముందుకు నడిచినాం. ఆ క్రమంలో అందరూ కూడా అందరికీ కూడా ఎక్కడి నుంచెల్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్స్లో పెట్టి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం ప్రజల స్పందన కూడా చాలా అమోఘంగా ఉన్నది. అంటే వాస్తవంగా కొంతమంది ఏమైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది వెంటనే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సహాయం చేయడం కోసం గంగానగర్లో అయితే మా మహిళా సోదరిమణులు అక్కడ కమ్యూనిటీ హాల్లో భోజనాలు పెడుతున్నటువంటి సమయంలో అన్న మేము వచ్చి మేము భోజనాలు అండి రేపే పెడతామని చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఈ యొక్క కరోనా సమయంలో ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా మరియు ఎవరికి ఇతరులకు ఎవరికైనా తిండి లేనటువంటి వాళ్లకు నిరాశలైనటువంటి వాళ్లకు ఒక అండగా నిలవాలనేటువంటి ఆలోచన కల్పించేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా మోటివేషన్ చేయగలిగినాం చేసినామని కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా మాతృదినోత్సవం వచ్చినా ఇట్లాంటి వాటిని చాలా వినూత్నంగా జరిపేవాళ్ళు. అంటే తల్లిదండ్రులకు సన్మానాలు చేయించడం అమ్మలకి కాళ్ళు కడిగించడం ఇట్లాంటి బాలోత్సవం ఇట్లాంటి చాలా చేసేవాళ్ళు. సో యూత్ అంటే మీకు చాలా ఇష్టం. ఎందుకు అంత వాళ్ళ కోసం ఇంకా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ సన్మార్గాలు నడపడం కోసం? రేపు తెలంగాణను భావి నిర్మాతలు యువకులు విద్యార్థులు మాత్రమే. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ముందుకు పోతున్నటువంటి తరంలో యువకులు విద్యార్థుల పాత్రనే చాలా కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళందరూ కూడా ఒక సన్మార్గంలో ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సంకల్పం వాళ్ళతో కలిగితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో పాటు సమాజంతో పాటు ఒక రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మేము ప్రత్యక్షంగా మేము మొదటి నుండి కూడా చాలామంది లీడర్లు యువకులను వేరే రకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్లలో వాళ్లకు లేనిపోని చెడు అలవాట్లను తయారు చేసి వాళ్ళని అడ్జేస్తారు. నేను మాత్రం ప్రత్యక్షంగా అటువంటి వాటికి ఎంకరేజ్ చేయకుండా వాళ్లకు క్రీడారంగంలో ప్రోత్సహించేటువంటి విధంగా వాళ్ళ ఒక మంచి మార్గంలో పోయేటువంటి విధంగా, ఎందుకంటే అట్లాంటి యువకులను మేము ప్రత్యక్షంగా తింపుకొని మనం వాళ్ళను అడ్జేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు అంత వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం. అయితే యువకులకు మనం ఒక మంచి ఒక ఆలోచనను కల్పించి ఒక మంచి మార్గంలో పంపించినట్టయితేనే భవితరాలు బాగుంటాయి అనేటువంటి ఉద్దేశం కొద్దే వాళ్ళకు ప్రత్యేకంగా మేము జాబ్ మేళా ఏర్పాటు చేసినాం. జాబ్ మేళాతో పాటు స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చినాం. విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా యూత్ ఎంపవర్ మెంటర్స్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం. మహిళలకు ప్రత్యేకంగా యూత్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్లలో కుటు శిక్షణ కేంద్రాలు ఇప్పిస్తున్నాం. కుటు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా కుటు శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి డివిజన్లో కూడా ప్రారంభం చేసినాం. ఎందుకనంటే మా లక్ష్యం కూడా మా ఆలోచన కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి అవకాశం కల్పించాలనేటువంటి తపన కొద్దీ ప్రభుత్వం సహకారంతో ఉంది. మేము ప్రత్యక్షంగా విజయమ్మ ఫౌండేషన్తో ముందుకు పోతున్నాం. రైట్. అంటే సింగరేణి ప్రాంతంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి కల్పన అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు చేశారా? చేశాము. ఆల్రెడీ మన దగ్గర ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభమైన తర్వాత మొత్తం లోకల్కే ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా చేసి మన కేంద్రం నుంచి వెళ్ళి ఎంపీలు వస్తే కూడా వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అడిగి అక్కడ ఏమవుతుందంటే ఆర్ఎఫ్సిఎల్ మా దగ్గర ప్రారంభమైన తర్వాత సెంట్రల్ లెవెల్లో వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ సెంట్రల్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళందరినీ ఆ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళనే తీసుకోవడం ఇదంతా గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ధర్నా చేస్తే
మేము నోటిఫికేషన్ లేనటువంటి జాబ్లను అన్నింటిని కూడా 100% మాకు లోకల్ గా ఇస్తామని హామీ తీసుకోగలిగాం. అందరూ కూడా లోకల్ వాళ్ళనే ఇప్పుడు పెట్టిస్తున్నాం, లోకల్ వాళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అట్లాగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా రేపు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉద్దేశం కూడా అదే, ఓకే, ఐటీ పార్క్ ఉద్దేశం కూడా అదే. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళకు మంచి చేయాలనేది మన ఉద్దేశం. కొందరు ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే బొగ్గు గనులు కొత్తవి ప్రారంభింపజేస్తాను అని మీరు హామీ ఇచ్చారు, ఆ దిశగా ఏ ప్రయత్నం జరగడం లేదు అనేది ఒక ఆరోపణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 60 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా 6-7 ఏళ్ల ప్రస్థానం జరుగుతూ ఉన్నది. ఇంకా ముందు చాలా చేయాల్సింది ఉంది, చాలా చూడాల్సింది కూడా ఉన్నది. కాబట్టి ప్రజలు వాస్తవంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాంట్లో మైండ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో సీఎండి గారు కూడా ప్రకటించినారు, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అంటే ఓపెన్ కాస్ట్ కదా, మీరు ఓపెన్ కాస్ట్కి మీరు వ్యతిరేకం యాక్చువల్గా, కానీ ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓపెన్ కాస్ట్ల విషయంలో గతంలో స్టార్ట్ అయినాయి అంటే అది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఒక అది, ఈ సింగరేణిని కాపాడుకోవాలన్నా, సింగరేణి ఉండాలన్నా, సింగరేణిలో ఉద్యోగులందరూ ఉండాలన్నా ఈ ఓపెన్ కాస్ట్లు తర్వాత అండర్గ్రౌండ్ మైన్స్ సైమల్టేనియస్గా నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎక్కడ బొగ్గు అవైలబిలిటీ ఉంటుందో అక్కడ ఏ విధంగా చేయాలనేది వాళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కాబట్టి మేము వాస్తవంగా మేము కూడా ఈ యొక్క ఓపెన్ కాస్ట్లను వ్యతిరేకిస్తాం, కానీ అది ఏమవుతుందో చూద్దాం. ఈ అంతర్గాంలో ఐటీ పార్క్ అన్నారు, అది ఎప్పుడు? అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ను స్టార్ట్ చేస్తున్నాం ఈ 21 ఈ మధ్యలో, ఈ 4-5 నెలల్లో మనం ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. ఓకే, కేటీఆర్ గారును టీఐఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు, తర్వాత ఎండి గారు నరసింహారెడ్డి గారిని కూడా ప్రత్యక్షంగా కలవడం జరుగుతూ ఉన్నది. ఆ కార్యాచరణతోనే ఉన్నాం. ఓకే, రైట్. ఈ సింగరేణి కార్మికులు వాళ్ళ ఇల్లు పునర్నిర్మించుకుంటే గతంలో ఏమనేవాళ్ళు కాదు, ఇప్పుడు కూలగొస్తున్నారంట, మరి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే వాస్తవంగా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేము అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అందరితో మాట్లాడించి పాత ఇల్లు రెనోవేషన్ కోసం చేస్తూ ఉంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా అది చేస్తున్నాం. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? మరి కూల్ చేస్తున్నారని అంటున్నారు. కొన్ని ఇండ్లు కూల్ చేసినా వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోకుండా ఉండడం మూలన ఓకే అది అవుతున్నది. ఇక నీళ్ళ సమస్య, తాగునీటి సమస్య విషయానికి వస్తే చాలా వ్యర్థ జలాలు గోదావరిలో కలిసిపోతున్నాయి, మురికి నీరు తాగే పరిస్థితి ఉంది, దానికి సంబంధించిన శుద్ధి ప్లాంట్లు కానీ అట్లాంటివి ఏం లేవు అనేది ఒక బాధ. అయితే వాస్తవంగా ఇప్పుడు గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో వస్తున్నటువంటి నీళ్లు, ఎల్లంపల్లికి సంబంధించిన ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు, దాంట్లో వ్యర్థ జలాలు ఎక్కడ కూడా కలుస్తున్నట్టుగా లేదు. ఈ గోదావరికి సంబంధించి ఇక్కడ ఏది మన ఈ ప్రాంతంలో కొంత పర్సంటేజ్ కలుస్తుంటే కూడా వాటిని ఇప్పుడు తాగడానికి అదిలో ఓన్లీ సాగునీటి కోసం, అదేవిధంగా పరిశ్రమల కోసమే వాడుతున్నటువంటి నీళ్లు అవి. ఓకే, ఆ వ్యర్థ జలాలను దాంట్లో కలవకుండా ఈ మధ్య కాలంలోనే మేము అక్కడ ప్లాంట్లను కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తున్నాం. రైట్, ఎస్టీపీలను నిర్మాణం చేస్తున్నాం. దాంట్లో నిధులు ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు మన రామగుండం కార్పొరేషన్ కానీ, ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు? పట్టణ ప్రగతి ద్వారా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని గౌరవ మంత్రి కెటి రామారావు గారు ఆలోచన మేరకు 2 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ రావడం, అవే కాకుండా మనకు ఉన్నటువంటి 14th ఫైనాన్స్ నిధులు కానీ, తర్వాత సీఎం ప్లాన్ గ్రాంట్స్ నిధులు కానీ, ఇప్పటికీ సుమారు మేము ఒక 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యాచరణ చేసి ఉంటాం. ఓకే, సుమారు అంటే స్థానికులు అనేవి ఏంటంటే 30 కోట్లు కూడా ఖర్చు కాలేదు, ఒక 300 కోట్ల నిధులు వస్తే ఒక 30 కూడా ఖర్చు అవ్వలేదు అనేది ఒక ఆరోపణ. మేము వచ్చిన తర్వాత అవంతా కూడా యూటిలైజ్ చేస్తున్నాం, అవన్నీ కూడా పనులన్నీ కూడా ఎక్కడెక్కడ నడిపిస్తున్నాం వాస్తవంగా. ఓకే, రాజకీయాలకు వస్తే ఎట్లా ఉంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు మీరు ఉద్యమకారుడు నుంచి రాజకీయ నాయకుడిగా టర్న్ అయ్యారు, ఎట్లా ఉంది? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటి రామారావు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తున్నట్టుగా మేము ప్రత్యక్షంగా చూస్తాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో ఉండేవాటి వాళ్ళం కాబట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కాకతీయ మన మిషన్ కాకతీయ, ఇలా చెప్పుకుంటూ పోతే నీకు పేదలకు సంబంధించి
నిరుపేదలకు సంబంధించి ఆసరా పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా మన ఎస్సీకి సంబంధించి బీసీలకు సంబంధించి ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నట్టుగా సంక్షేమ అభివృద్ధి పథకాలు సాగుతున్నట్టుగా ఏ రాష్ట్రంలో కూడా లేవ్ అనేది వాస్తవం ప్రతి సందర్భంలో కూడా నీతి ఆయోగ్ గాని అన్ని అందరూ కూడా మనం చేస్తున్నటువంటి పథకాలను గొప్పగా చెప్పినటువంటి సందర్భం ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళను ఇవ్వాలని ఇయల మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళను ఇస్తున్నటువంటి అది గాని కరెంట్ గాని అసలు శత్రువు కూడా కంపల్సరీ పొగడాల్సిందే ఆ విషయంలో ఎట్లాంటి తిరుగులేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఎవ్వరు కూడా ఊహించినటువంటిది ఎవ్వరు కూడా అడగలేదు అది ఒక అద్భుతం సముద్రంలో కలిసే నీళ్లు 60 ఏళ్లుగా అసలు ఆలోచన చేయనటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కనీసం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రూపాయి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితులలో కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో వ్యాయా ప్రవేశకలో కూర్చి దాని ప్రాజెక్టును పూర్తి చేసి ఎలా అందరూ గోదావరి ఎండిపోయినటువంటి గోదావరిని మేము కళ్ళారా చూసినటువంటి వాళ్ళం ఇయల్లా రెండు కుండల గోదావరి 365 రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఇలా గోదావరిని చూస్తున్నాం ఆ గోదావరిలోనే మేమేమో పడవల పోటీలను నిర్వహించేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా చూడండి అక్కడ ముదిరాజులు కానీ బెస్తాయాలు కానీ కులాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి పెంచాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి గారు ఉచితంగా రొయ్యలు మరియు చేపల పంపిణీ చేయడంతో పాటు వాటిని పెంచిన తర్వాత ఉచితంగానే వాళ్ళు తీసుకొని ఒక మత్స్య సంపదను పెంచుకొని వాళ్ళు గొప్పగా జీవించేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన ఈ యొక్క జన్మ పర్యంత అందుకోసమే తెలంగాణకు ఒక కారణ జన్ముడు కేసీఆర్ గారు అనేది ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఆ ప్రస్థానంలోనే మేము కూడా అందుకోసమే ఇంత గొప్ప అవకాశం ఈ ప్రజల ఆకాంక్షల కోసం పోరాటం చేయడం ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశం దక్కడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం కాబట్టి పర్సనల్గా మీకు ఎలా ఉంది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ సమయంలో మాకు మంత్రిగా మా తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి వారు కొప్పులీశ్వరన్న గారు మంత్రిగా ఉండడం మాకు గురువు మాకు అన్న సర్వసం బాగా ఒక కుటుంబ సభ్యులాగా మాకు ఇంత ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి అన్న మంత్రిగా ఉండడం మాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా అన్ని రకాల సలహాలు సూచనలతోని మా రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం సపోర్ట్ చేసేటువంటి అన్న ఉండడం కేటీ రామారావు గారు మాకు మొదటి నుండి మాకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక యువక నాయకుడు వారి స్పృహ స్ఫూర్తితోనే మేము ఎన్నో కార్యక్రమాలకు కూడా కేటీఆర్ గారు అప్పుడు ఫండ్స్ పంపించారంటారు తప్పండి అది లేని అన్ని మాటలు అవన్నీ తప్పుడు మాటలు అవన్నీ లేని అన్ని మాట్లాడి అట్టి అంటే ఇది మా గెలవడం ఓడిపోయేటువంటి ప్రస్థానం సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడు తప్ప కానీ టీఆర్ఎస్ పార్టీలో అటువంటి అది ఉండదు అంటే కేటీఆర్ గారికి మీరంటే అంత ఇష్టం అని చెప్పడానికి అలా వాడతారు కేటీఆర్ గారి నాయక వాస్తవంగా కేటీఆర్ గారు అంటే ఇష్టం మొదటి నుండి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం వారు ప్రతి క్షణం ప్రతి నిమిషం మేము వారితోని వారి కనుసైకలలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమ ప్రస్థానంలో కూడా ఎప్పుడు వారు పిలిపించినా కూడా మా గోదారికంలో మనం కొప్పులీశ్వర అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళం రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని పాదయాత్ర చేసినటువంటి వాళ్ళం అందుకోసమే మాకు స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడు ఒక నవ యువకులకు ఒక చైతన్యాన్ని నింపి ఒక రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవ ఏ విధంగా చేయాలని చూపించేటువంటి ఒక దిక్సూచిలాగా నడిపించేటువంటి నాయకుడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారా అయితే మీ పంట పడినట్టే అనుకుంటా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అంటే వాస్తవంగా కోరుకుంటున్నారు ఇప్పుడు యువ నాయకత్వం అవసరం అనేటువంటిది కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కానీ అప్పుడు అదంతా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకునేటువంటి విషయం మేము దాని గురించి మాట్లాడాము రైట్ అంటే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు దానికి ఆన్సర్ దాటేస్తున్నారా చెప్పట్లేదు ఈ రాజకీయాలు మీకు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు కానీ పర్సనల్గా ఎందుకు వచ్చారా బాబు అని ఎలా ఉందా రాజకీయం పర్వాలేదా రాజకీయాలలో అంటే మనము కష్టపడి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఓర్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనేది మేము ప్రత్యక్షంగా మాకు ఎందుకంటే మీ మీద చాలా ఆరోపణలు చేస్తుంటారు ఆరోపణలు అంటే వాస్తవంగా ఒక నాయకుడిని పలసన చేయడం కోసం ఏ విధంగా ఎటువంటి అస్త్రాలు వేయాలి అసలు
అక్కడ పక్కన ఉన్న వాళ్ళతో ఏం చేయాలి, ఇట్లా ఏం చేయాలి, అట్లా ఏం చేయాలి అంటే ఉంటాయి రాజకీయాలు, ఇవి సహజం. కానీ మనము ప్రజలకు కమిట్మెంట్గా ఉండి ప్రజాక్షేత్రంలో పనిచేసినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి, దాంట్లో అవేం కాదు మాకు. ఎందుకంటే ఇంకొక ఆరోపణ ఏంటంటే మీ గెలుపుకు కారణమైన వాళ్ళందరూ కూడా మీరు పక్కన పెట్టేశారు, ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒక ఆరోపణ. ఇట్లా ఈ సిరీస్లో అట్లే ఎటు పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే నేను మా కార్యకర్తల నాయకుల కోసమే నేను ఈ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా నా కోసం నిలబడ్డారు. నేను పోటీ చేయకుండా నేను ఈ యొక్క విడ్రా అయిపోతే నాకు వాస్తవంగా ఆ టైంలో నాకు పోటీ చేయొద్దని చెప్పేసి అధిష్టానం నుంచి కానీ అందరూ కూడా ఒత్తిడి చేసినటువంటి సందర్భం, మెల్సి కానీ ఏదైనా చైర్మన్ కానీ ఇస్తామని చెప్పినటువంటి సందర్భం, వాళ్ళ మా ప్రజలు మా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశం కొద్దే నేను పోటీ చేసినటువంటి సందర్భం. వాస్తవంగా వాళ్ళ కోసమే నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకంటే రెండేళ్ల కాలమే అయింది మా వాళ్ళకు అందరికీ కూడా, ఇంకా కరోనా సమయం అయింది ఏం కాలేదు. కొంతమందికి ఏమైనా అవకాశాలు అవసరం ఉన్న కూడా అందరికి కూడా సహకారం అందించినాం, ఇంకా తప్పకుండా వాళ్ళకు తప్పకుండా సహకారం చేస్తాం, అంతే దాంట్లో ఏం సందేహం లేదు. వాళ్ళ కోసమే మేము కార్యకర్తల బేస్డ్గానే నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళం. నాయకులుగా ఎదగడానికి నేను ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వాడిని, కార్యకర్తల మనోభావాలు తెలిసినటువంటి వాడిని, కార్యకర్తగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటే కూడా సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వాడిని కాబట్టి కార్యకర్తలను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండానే పరిపాలన చేస్తాను, పక్క దాంట్లో సందేహం లేదు. ఒక విషయం చెప్పండి, అసలు రోజు 16-18 గంటలు పనిచేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే పుట్టమది గారిని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా పని 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 పని, ఎట్లా ఈ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మనకు వాస్తవంగా ఇదొక ప్యాషన్గా అంటే ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసినప్పుడు, మా ఆలోచన అదే ఉన్నప్పుడు అప్పుడు మనకు ఎక్కడ కూడా అలసట అనిపించదు. ఆ పనిలో మనకు ఇష్టమైనటువంటి పనిని కష్టమైనా కూడా చేసుకుంటూ పోతూనే ఉంటాం, దాంట్లో ఏమి అది లేదు. మాకు ఇష్టంగా ప్రజలకు సేవ చేయడం ఇష్టం, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇష్టం, 1 గంట 2 గంటల సేపు ప్రజలతో ఉండడం ఇష్టం, అన్నం తినడం కంటే ప్రజలతో ఉండడానికంటే ఆ ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం, నా సహచరుల సమస్యలు పరిష్కారం చేయడం దానికే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఇష్టమైన పనిలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకేం కష్టంగా అనిపించదు. రైట్, ఫైనల్గా అంటే రామగుండం ప్రజలకి ఈ 2 ఇయర్స్ ప్రగతి నివేదిక ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చెప్తారు? వాస్తవంగా రామగుండం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యాచరణలో రోడ్లు వేపించడం కానీ, తర్వాత డ్రైనేజీల నిర్మాణం కానీ, తర్వాత కల్వర్టుల నిర్మాణం కానీ, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ, భవనాల నిర్మాణాలు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించిన నిర్మాణాలు కానీ, ఈ కార్యక్రమాలంతా కూడా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పల్లె ప్రగతి, కేటీ రామారావు గారు తీసుకున్న పట్టణ ప్రగతి, ఈ కార్యాచరణలో అన్నీ కూడా సమస్యలన్నీ కూడా ఒకటొక్కటిగా, నిధులకు కొరత లేనటువంటి నియోజకవర్గం రామగుండం కాబట్టి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం కంటిన్యూ చేసుకోవడం, వైద్యం విషయంలో ప్రజలందరికీ కూడా మంచిగా వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఆలోచన కొద్దీ మా 100 పడకల ఆసుపత్రిని ఇంకా ఎక్స్టెన్షన్ దాన్ని చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంకా 50 పడకలను పెంచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో మెరుగుపరిచి నిరుపేదలైనటువంటి వాళ్ళకి, ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి పోవడం, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం అదంతా సహజం. కానీ నిరుపేదలైనటువంటి వాళ్ళు దిక్కుతోచినటువంటి అటు ప్రైవేట్ హాస్పిటల్కి పోలేరు, డబ్బులు లేకపోతే ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడ, వాళ్లకు మంచి వైద్యాన్ని అందించాలనే లక్ష్యం కొద్దీ మొట్టమొదటిగా మా అంతర్గాంలో పిహెచ్ఎం హాస్పిటల్ని కూడా, అర్బన్ అక్కడ హాస్పిటల్ ఉంటే దానికి సంబంధించి కూడా వెంటనే మెరుగుపరిచి దాన్ని దాంట్లో మేము వైద్య పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. మా దగ్గర కూడా ప్రత్యక్షంగా మా దగ్గర ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అట్లాగే విద్యా విషయంలో కూడా అన్ని పాఠశాలలను, అన్ని ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ను అందరినీ కూడా సమన్వయపరిచి మంచి విద్యను నేర్పించడం కోసం కూడా ఒక మంచి ప్రణాళికతోని ముందుకు పోయినాం. కానీ కరోనాతోని 1 ఇయర్ అంతా కూడా డ్రాబ్యాక్ అయిపోయింది. ప్రతి స్కూల్లో ఫర్నిచర్స్ కానీ, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి వాల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక కార్పొరేట్ స్కూల్ను తరపించే విధంగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మంచిగా పిల్లలను విద్యా విషయంలో అది ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అట్లాగే మన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఐటీ పార్క్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ కానీ, జాబ్ మేళా కానీ,
అదే విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఆర్ఎఫ్సిఎల్ ధర్నా గాని ఈ ఒక రెండేళ్ల ప్రస్థానంలో ఈ కార్యచరణతోని కూడా ముందు పోతున్నాం. కానిస్టేబుల్స్ శిక్షణ గాని ఇట్లా అన్ని రకాలుగా మేము కార్యచరణతో పోతున్నాం. దాంట్లో ప్రత్యక్షంగా ఈ ప్రాంత మా ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించేటువంటి విధంగా మా విద్యార్థులను ప్రోత్సహించేటువంటి విధంగా అన్ని రంగాలలో వాళ్ళను ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను ఆ యొక్క తెలంగాణకే కాకుండా భారతదేశానికి తెలియజెప్పనటువంటి సంకల్పంతోని బాలోత్సవం కానీ అదేవిధంగా ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తల్లిదండ్రుల మీద ఒక గౌరవాన్ని ప్రేమను పెంచాలనేటువంటి సంకల్పంతోని తల్లి లేనిది తండ్రి లేనిది మనకు జీవితమే లేదని ప్రతి ఒక్కరిని కదిలించేటువంటి విధంగా మాతృపూజ మహోత్సవాన్ని కూడా ఘనంగా చాలా గొప్ప విషయం నిర్వహించుకుంటారు. అందరూ చేయాల్సినటువంటి అందరూ వాస్తవంగా మా దగ్గర ఆ కార్యక్రమము చేసిన తర్వాత అసలు తల్లిదండ్రులకు మీద కొడుకులకు ఎవరైనా కొంచెం గ్యాప్స్ ఉన్నా కూడా ఆ కార్యక్రమంతోని వాళ్ళు ఇంకా బాగా క్లోజ్ అటాచ్మెంట్ అయినటువంటి పరిస్థితి చూసిన ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డ నేను ఆ రోజు మీ ప్రోగ్రామ్కి వచ్చిన చూసినాం మేము టీవీలో చూసినాం చేసిన తర్వాత మా ఇంట్లో నా కొడుకు ఎందుకు మంచిగా చూసుకుంటాడు బిడ్డ అని కూడా అన్నటువంటి సంఘటన కూడా మేము చూసినాం. అందుకోసమే అట్లాంటి కార్యక్రమాలను ఎన్నో మా పారిశ్రామిక ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యక్షంగా పడవల పోటీలను నిర్వహించడం అక్కడ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ప్రత్యక్షంగా మా కోరకంటి చందరు అక్కడ కార్యక్రమాలు ఇలా చేస్తున్నాడు అక్కడికి నేను పడవలు పంపిస్తున్నాను కొత్తగా పడవలను కూడా మంజూరు చేపించినటువంటి పరిస్థితి కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. అందుకోసమే అసెంబ్లీ వేదికగా ప్రతి సందర్భాన్ని కూడా ఇప్పటికీ మాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా అన్ని సందర్భాలను వాడుకోలేదు. ఇప్పటికీ నేను ఒక 9 సార్లు అసెంబ్లీ వేదికగా పలు విషయాలను రామగుండం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పలు విషయాలను మాట్లాడడం జరిగింది. మా దగ్గర ప్రజలందరి కోరిక మెడికల్ కాలేజ్ కావాలని దాని విషయంలో కూడా ప్రత్యక్షంగా అసెంబ్లీలో మాట్లాడడం అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి మన అన్ని విషయాలలో కార్యాచరణతో మేము ముందుకు పోయినాం. 2 ఏళ్ల కాలంలో వాస్తవంగా మాకు ఈ సర్వీస్ రోడ్స్ కూడా బాగా ఇబ్బందిగా ఉండే రామగుండంలో ఆ సర్వీస్ రోడ్డు పునరుద్ధరణ చేసినాం. అన్నీ మా దగ్గర లింగాపూర్ కుందనపల్లి సర్వీస్ రోడ్ పునరుద్ధరణ చేశారా? చేశాం. ఇంకో కొంత పర్సెంట్ కొంత అక్కడక్కడ ఉంది అంతా కూడా జరుగుతున్నది వాస్తవంగా. లింగాపూర్ కుందనపల్లి ఎలకలపల్లికి సంబంధించినటువంటి గ్రామాలు కార్పొరేషన్లో విలీనమైన ఆ విలీనమైనటువంటి గ్రామాలను మేము ప్రత్యక్షంగా వాటిని తీసి మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయమూలన ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరి ఆలోచన మేరకు అది కూడా చేసినాం. యాదవులకు ఇన్నడు ఇంతకుముందు ఎవ్వరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకు సబ్సిడీ మీద గొర్రెలను మేక పిల్లల్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక మార్కెట్ను 4 ఎకరాలతో స్థలం వాళ్ళకు కేటాయించి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విక్రయించుకునేటువంటి విధంగా ఒక మార్కెట్ను కూడా ప్రారంభం చేసినాం. దానికి 2 ఏళ్లలో బాగా సంతృప్తినిచ్చింది ఏంటి అమ్మ? ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఇది చాలా తృప్తినిచ్చింది అనిపించిన కార్యక్రమం ఏది ఈ 2 ఇయర్స్? ఈ 2 ఇయర్స్లో వాస్తవంగా మేము కరోనా సమయంలో చేసినటువంటి ఒక సేవ అనేది నిజంగా మాకు బాగా తృప్తినిచ్చింది. వాస్తవంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ అంటే కొంతమంది పరిస్థితి నిజంగా దీనమైనటువంటి పరిస్థితిని మేము కళ్ళారా చూసినాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ విపత్కరమైనటువంటి పరిస్థితి కరోనా సమయం. ప్రజలు అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. కనిపించినటువంటి శత్రువు వచ్చి మనల్ని సంపెత్తదా అనేటువంటి పరిస్థితిలో అందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి బతుకుతున్నటువంటి పరిస్థితులలో మేము ప్రత్యక్షంగా ఏమాత్రం భయపడకుండా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కరోనా వచ్చినటువంటి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి సహాయం చేసినటువంటి పరిస్థితి చూసినాం. కరోనా చెంది నాకు కరోనా ఎఫెక్ట్ అయింది తర్వాత మా వాళ్ళు ఒక 5-10 మంది నాకు ఫోన్ చేసి అన్న హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ బాగాలేవు ఒకసారి మీరు విజిట్ చేయకపోతే జరుగుతలేదు మేము ఎవరం కూడా లోపలికి పోయే పరిస్థితి లేదు కరోనా ఎఫెక్ట్లో ఉన్నది కాబట్టి అని అంటే నేను ప్రత్యేకంగా ఆ కరోనా ఎఫెక్ట్ అయినా కూడా పేషెంట్ల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మీకు ఏమేమి అవసరాలున్నాయి ఏంది అని చెప్పేసి ప్రత్యక్షంగా మాట్లాడి
డాక్టర్లు అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా నేను ప్రత్యక్షంగా అది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి సందర్భం ఆ సందర్భం అంటే ఎమ్మెల్యేగా ప్రజలను ప్రాణాలను కాపాడేటువంటి విధంగా అది ఒక గొప్ప అవకాశం దక్కడం అనేది ఎవరైనా ప్రాణాలు కాపాడేటువంటి భాగ్యం దక్కడం అనేది అదృష్టంగా భావించిన వాస్తవంగా మేము అది ఆ సంతోషం ఆ సందర్భం చాలా సంతోషాన్ని ఇచ్చింది వాస్తవం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు విస్తరించారు ఏమేం చేస్తున్నారు ఇంకా విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మాకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా నిరుపేదలైనటువంటి వాళ్ళకంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు ఉండి కూలిపోయేటువంటి ఉన్నటువంటి వాళ్ళకు కూడు గూడు గుడ్డ మా లక్ష్యం విజయమ్మ ఫౌండేషన్కి సంబంధించి ఒక మనకు సంబంధించి భోజనాలను ఏర్పాటు చేసేటువంటి విధంగా ప్రతిరోజు కూడా పోచమ్మ మైదానంలో ఉచిత భోజనాలయాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేస్తాం రెండోది మాకు సంబంధించినటువంటి ఎవరైనా అనాథలైనటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పిల్లలకు చదివిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం ఎవరైనా పెళ్ళి చేయాలని అనుకుంటే ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్లకు మాకు ఇబ్బందికరంగా ఉన్నది మా కుటుంబం అంతా అంటే వాళ్ళకి అనేక రకాలుగా సేవ చేస్తున్నాం పుస్తమట్టలు కూడా ఇప్పటికొక 15-16 కుటుంబాలకు పుస్తమట్టలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మేము ఈ యొక్క విజయమ్మ ఫౌండేషన్ నుంచి చేసినాం ఈ మధ్య కాలంలో రెండు ఇండ్లను కూడా ప్రత్యక్షంగా వాళ్లకు బాగా నీడలేనటువంటి ఇల్లు కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటే ఆ ఇల్లు అంతా కూడా డిమాలిష్ చేసి కట్టించినటువంటి పరిస్థితి కూడా వచ్చినాం అంటే జీవితంలో ఇది గొప్ప అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఈ జీవితం ప్రజల కోసమే ప్రజా జీవితమే ప్రజల కోసమే అంకితం అని చెప్పినటువంటి విధంగా పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే పనిచేసుకుంటూ పోతున్నాం ప్రజల అవసరాలను ఖచ్చితంగా తీర్చుకుంటూ పోతున్నాం ప్రజలకు మాతోనైనటువంటి ప్రతి పనిని కూడా చేయాలనేటువంటి తపన కొద్ది ఉన్నాం కాబట్టి విజయమ్మ ఫౌండేషన్ సేవకు లిమిట్ లేదు దానికి ఏదైనా చేయడానికి మాతో అయినటువంటి పని ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉండి ముందుకు పోతున్నాం గ్రేట్ గ్రేట్ రైట్ డబుల్ బెడ్రూమ్ నిర్ణయమే అయిన అవుతున్నాయి మన దగ్గర వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా నిర్మాణం చేయలేకపోయారు దానికి ఏం కారణాలు ఏందో తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే వాటి మీదనే ప్రత్యక్షమైనటువంటి దృష్టి పెట్టినాం రెండు ప్లేసులలో ఒక కాడ 2,500 ఇళ్లను తర్వాత ఒక కాడ ఫైంక్ లైన్లో 289 ఇళ్లను ఇట్లా స్టార్ట్ చేసినాం మొత్తం గోలివాడలో కూడా ఇట్లా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళను అన్నింటిని కూడా స్టార్ట్ చేసినాం ఈ సంవత్సరం 2021లో ఖచ్చితంగా వాటిని ప్రారంభం చేస్తాం వండర్ఫుల్ సో ఫైనల్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు చాలా సంతోషం ఏం చెప్తారు ప్రజలకి ఇంకా 3 ఏళ్ళు ఉంది మీరు ఏం చేయబోతున్నారు వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన కొద్దీ ఆలోచన కొద్దీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీవించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క రాజకీయాలకు వచ్చినటువంటి వాణ్ణి అవును ఆనాడు ఉద్యమ ప్రస్థానంలో ప్రారంభమైన రోజు నేను ఏ ఎమ్మెల్యే అయితేనో లేకపోతే కార్పొరేటర్ అయితేనో ఈ యొక్క రాజకీయాలలోకి రాలేదు వాస్తవంగా కొప్పులీశ్వరన్న గారి నాయకత్వంలో ఒక కార్యకర్తలాగా ఈ పార్టీలో చేరినటువంటి వాణ్ణి ఈ క్రమంలో అవకాశం వచ్చింది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఈ అవకాశాన్ని ప్రజల కోసమే సంపూర్ణంగా వెచ్చించాలనేది మా ఆలోచన అప్పట్లో కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు కదా వాస్తవంగా 2009లో ఈ ప్రాంతంలో ఒక యువకుని సేవలు అవసరమనే ఉద్దేశం కొద్దే ముఖ్యమంత్రి గారు అప్పుడు అవకాశం ఇచ్చినారు అందుకోసమే వారంటే మాకు ఈ అమితమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి అభిమానం ఇష్టం ఎందుకంటే అందుకోసమే మాకు టికెట్ ఇవ్వకున్నా కూడా ఒకనాడు కూడా టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ ఎవరిని కూడా మేము వేరే రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మేము ఎన్నడూ కూడా లేదు అందుకోసమే 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన 18లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వారి నాయకత్వాన్ని కానీ వారి 14లో కూడా కొద్ది తేడాతో ఓడిపోయినారు 1231 ఓట్లతో అది కూడా మీరు కారు గుర్తనుకున్నట్లు ఆ పరిస్థితులు అందుకోసమే ఈ జీవితం అంతా కూడా వాస్తవంగా ప్రజల కోసమే ప్రజా జీవితమే రేపటి కాలంలో ప్రజల మధ్యనే మేము ఉండి ప్రజల కోసమే ఉండాలని ప్రజల ఆకాంక్షలు చాలా ఉన్నాయి వాళ్ళ కోరికలు చాలా ఉన్నాయి ఏదో చేయ మా చంద్రాన్ని ఏదో చేస్తారు అనుకుంటున్నారు సరే ఈ 2 ఏళ్ళు గడిచిపోయినాయి కరోనానో ఏదో గడిచిపోయింది ఎలక్షన్లతో ఈ 3 ఏళ్లలో ఏం చేయబోతున్నారు స్పష్టమైన ఒక రూట్ మ్యాప్ ఏదైనా ఉందా రామగుండం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం తీర్చిదిద్దాలనేటువంటి తపన ఓకే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను అన్నింటినీ కూడా సంపూర్ణంగా
పారిశుద్ధ్య విభాగాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇదంతా కూడా ఒకటి చేయాలనేటువంటి తపన. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా మా రైల్వే సంబంధించినటువంటి బ్రిడ్జ్ను వెంటనే ప్రారంభం చేయాలి, అది ఒకటి పెండింగ్లో ఉన్నది. అట్లాగే మా దగ్గర ఈ మెడికల్ కాలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, అక్కడ పెట్టించాలనేటువంటి తపన కొద్ది ఉన్నాను. ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఎట్లాగూ ప్రారంభం కాబోతూ ఉన్నది. అట్లాగే మా దగ్గర ఈ యాక్సిడెంట్స్ కొన్ని ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ బ్రిడ్జ్లు చేపియాలనేటువంటి తపన ఆలోచన కొద్ది ఉన్నాను. పార్క్స్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అవుతున్నది, విద్యా వ్యవస్థను అంతా కూడా మంచిగానే చేస్తున్నాను, ఇంకా చేయాలనేటువంటి ఆలోచన కొద్ది ఉన్నాను. అట్లాగే మా దగ్గర యూత్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను స్టార్ట్ చేసి యువకులకు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఒక ఆలోచన కొద్ది ఉన్నాను. అట్లాగే మహిళలకు కూడా స్వతహాగా ఇంట్లోనే ఉండి పని చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి తపన కొద్ది ఆలోచన కొద్ది ఉన్నాను. ఆ కార్యాచరణతో కూడా ముందుకు పోతూ ఉన్నాను. దీంట్లో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి నిధులతో పెద్ద ఇబ్బందులు లేనటువంటి నియోజకవర్గం కాబట్టి ఎక్కడ ఏ అవసరం అడిగినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కాలువలు కానీ, రకరకాల పనులు చాలా ఉంటాయి. అవి నిరంతరం అభివృద్ధి అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ, ఒకరోజుతో అయ్యేది కాదు. ఒకరోజుతో అయినా కూడా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వేయాల్సిందే రోడ్డు, మళ్ళీ డ్రైనేజ్ కట్టాల్సిందే, మళ్ళీ చేయాల్సిందే. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది, అది కూడా 24 గంటలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కొద్ది కూడా మేము ఈ యొక్క ప్రణాళికలో పెట్టుకున్నాం. తప్పకుండా అదైతే ప్రతి ఏరియాలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నాం, వాకింగ్ పాత్లను ఏర్పాటు చేస్తున్నాం. ఒక మా సెంటర్స్ని అన్ని గోదావరికంలో ఉన్న ప్రతి సెంటర్ను కూడా మంచిగా చేయాలనేటువంటి ఆలోచన కొద్ది ఉన్నాం. అమరవీరుల స్థూపాలను నిర్మాణం చేస్తున్నాం. ఇట్లా రకరకాలుగా ఆలోచనతో ముందుకు పోతున్నాం. డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందన్న, నా రామగుండం కోసం నేను ఇది ఒకటి చేయాలి అని అలాంటిది డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? ఐటీ అండ్ ఇండస్ట్రియల్ పార్కే నా డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఓకే, వాటి నిర్మాణం చేస్తే నాకు చాలా తృప్తి ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారా కొన్ని కుటుంబాలకు మనము అదే ఇండస్ట్రియల్ పార్క్ వస్తే ఇండస్ట్రియల్ పార్క్లో ఎన్నో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము ఎయిర్పోర్ట్ను కూడా అవుతున్నది. రామగుండం కార్పొరేషన్ నియోజకవర్గం వాస్తవంగా మన తెలంగాణ ప్రాంతంలో మంచి నియోజకవర్గం చేయాలనే తపన ఉన్నది. తప్పకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, మన మంత్రివర్యులు కొప్పులీశ్వరన్న గారు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చంద్రన్నను ఎమ్మెల్యే చేసినందుకు ఈ కార్యక్రమాలు చేసిండు చాలా సంతోషం అనే విధంగా పరిపాలన చేయాలనే తపన ఆలోచన ఉన్నది. తప్పకుండా అట్లనే చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మీ కోరిక నెరవేరాలి, అలాగే ప్రజల కోరిక కూడా నెరవేరాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఇది మన రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ 2 ఏళ్ల అభివృద్ధి నివేదిక, ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.